హలో ఫ్రెండ్స్, టెక్పీడియా ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో మనం ఎంఐయుఐ 10 గ్లోబల్ బీటా 8.12.6లో వచ్చిన ఫీచర్స్ గురించి తెలుసుకోబోతున్నాం. ఇలాగే ఎంఐయుఐ 10కి సంబంధించిన అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే తప్పకుండా మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. ఈ ఫీచర్స్ గురించి అందరికీ తెలిసేలా తప్పకుండా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక ఈరోజు టాపిక్లోకి వస్తే, ముఖ్యంగా మిగతా ఫోన్స్ అన్నింటికన్నా పోకో F1లో మంచి అప్డేట్స్ రావడం జరిగింది. మీరు పోకో F1 ఫోన్ ఉపయోగిస్తున్నట్టయితే ఇకపై మీరు మీ ఫోన్లో అంటే పోకో F1లో స్లో మోషన్ వీడియో అప్ టు 960fps వరకు కూడా రికార్డ్ చేయొచ్చు. అంతేకాకుండా లో లైట్ మోడ్ కూడా ఎనేబుల్ అవ్వడం జరిగింది. సో మిగతా అన్ని ఫోన్స్ కన్నా కూడా పోకో F1కి అయితే మాత్రం మంచి అప్డేట్స్ రావడం జరిగింది. ఇక నేను రెడ్మీ నోట్ 5 ప్రో ఉపయోగిస్తున్నాను, నాకు ఈ అప్డేట్ అయితే వచ్చింది. అంతేకాదు నా రెడ్మీ నోట్ 4లో కూడా రావడం జరిగింది. కానీ మీరు ఇక్కడ గమనించినట్టయితే రెడ్మీ నోట్ 3లో అయితే మాత్రం నాకు ఎలాంటి అప్డేట్ రాలేదు. మీకు మీ ఫోన్లో వచ్చిందో లేదో తప్పనిసరిగా మీ మోడల్ నేమ్ మెన్షన్ చేసి ఈ అప్డేట్ వచ్చిందో లేదో కామెంట్ చేయండి. ఇక మనం ఈ ఫీచర్లో వచ్చిన చిన్న చిన్న చేంజెస్ గురించి తెలుసుకోబోతున్నాం. పెద్దగా చేంజెస్ ఏం లేవు, కానీ కెమెరాకి సంబంధించిన ఒక అప్డేట్ అయితే మాత్రం నాకు బాగా నచ్చింది. దాని గురించి మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి. నేను ఇక్కడ నుంచి బ్యాక్ వెళ్తున్నాను. బ్యాక్ వచ్చిన తర్వాత మీరు సెట్టింగ్స్లో గమనించినట్టయితే బాటం వరకు వెళ్తే మనకి సిస్టమ్ యాప్ సెట్టింగ్స్ అలాగే మేనేజ్ యాప్స్ అని కనిపిస్తాయి. యాక్చువల్గా ఈ రెండు పేర్లు కూడా ఇంతకుముందు సిస్టమ్ యాప్స్ అని ఉండేది, అంతేకాకుండా ఇన్స్టాల్డ్ యాప్స్ అని ఉండేది. నేమ్స్ అయితే మారే తప్ప లోపలికి వెళ్ళినట్టయితే మీకు చేంజెస్ ఏం కనిపించవు. ఫ్యూచర్లో ఇక్కడ ఏమైనా చేంజెస్ వస్తే రావచ్చు. ఇవి కాకుండా మీరు టాప్కి వెళ్ళినట్టయితే ఇక్కడ సిస్టమ్ యాప్స్ అప్డేట్ అని ఉంటుంది. ఇక్కడ ట్యాప్ చేసి సెట్టింగ్స్లోకి వెళ్ళినట్టయితే మీకు అప్డేట్ యాప్కి సంబంధించిన నోటిఫికేషన్స్ రావాలా వద్దా అనే విషయాన్ని మీరు ఇక్కడ ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఆటో అప్డేట్స్ ఎక్కడి నుంచి అవ్వాలో కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. అయితే ఈ అప్డేట్ ఇప్పుడు వచ్చిందా ఇంతకుముందు వచ్చిందో నాకు కరెక్ట్గా తెలియదు, మీరు ఒకసారి కామెంట్ చేసి చెప్పండి. ఇక డిస్ప్లేలోకి వచ్చినట్టయితే ఇక్కడ మనకు ఒక ఫీచర్ యాడ్ అవ్వడం జరిగింది. యాక్చువల్గా ఈ ఫీచర్ ఇంతకుముందే యాడ్ అయింది, కానీ నేను ఇంతకుముందు వీడియోలో మెన్షన్ చేయలేదు కాబట్టి ఇప్పుడు నేను చెప్తున్నాను. ఇక్కడ డిస్ప్లేలో చూస్తున్నారు కదా, ట్యాప్ చేసి మీరు బాటం వరకు వెళ్ళినట్టయితే రైస్ టు వేక్ అని ఉంటుంది. ఈ ఆప్షన్ని మీరు ఆన్ చేసి ఉంచితే గనక మీ ఫోన్ లాక్ చేసి ఎక్కడైనా ప్లేస్ చేసి దాన్ని రైస్ చేసిన వెంటనే డిస్ప్లే ఆన్ అవుతుందన్నమాట. ఎగ్జాంపుల్కి చూడండి, నేను ఫోన్ లాక్ చేశాను, ఎప్పుడు ప్లేస్ చేసే విధంగా ఎక్కడైనా నేను ఈ విధంగా ప్లేస్ చేస్తున్నాను. తర్వాత నేను ఈ విధంగా ఫోన్ లిఫ్ట్ చేస్తే చాలు, స్క్రీన్ చూసారు కదా ఆన్ అయిపోతుందన్నమాట. ఈ విధంగా ఈ ఫంక్షన్ పనిచేస్తుంది. లాస్ట్ వీక్ ఈ ఫంక్షన్ వచ్చినప్పటికీ కూడా సరిగ్గా పనిచేసేది కాదు, ఇప్పుడైతే మాత్రం కరెక్ట్గా పనిచేస్తుంది. ఎనీవే మీకు ఈ ఆప్షన్ యాడ్ అయింది లేదో కామెంట్ చేసి, కరెక్ట్గా పనిచేస్తుంది లేదో కామెంట్ చేయండి. ఇది కాకుండా నేను కెమెరాకి సంబంధించి మంచి ఫీచర్ వచ్చిందని చెప్పాను కదా, అదేంటి ఇప్పుడు చూద్దాం. మీరు స్క్రీన్పై చూస్తున్నారు కదా, నేను నా కెమెరా యాప్ ఓపెన్ చేశాను. ఓపెన్ చేసిన తర్వాత ఫ్రంట్ కెమెరాకి స్విచ్ అవుతున్నాను. స్విచ్ అయిన తర్వాత మీరు ఇక్కడ గమనించినట్టయితే ఇంటర్ఫేస్ నార్మల్గానే ఉంది, కానీ ఇక్కడ మనం చూస్తున్నాక వాల్యూమ్ బటన్ ఈ విధంగా ప్రెస్ చేసినట్టయితే మనకి 3 సెకండ్స్ టైమర్ రన్ అయ్యి ఆ తర్వాత సెల్ఫీ క్లిక్ అవుతుందన్నమాట. దీనివల్ల ఏం జరుగుతుందంటే మన సెల్ఫీ మనం ఇక్కడ బటన్ ట్యాప్ చేసేటప్పుడు షేక్ అవుతుంది కదా, అలా షేక్ అవ్వకుండా యూజ్ చేసుకోవచ్చు. అయితే ఇదే ఫోన్లో నా రెడ్మీ నోట్ 5 ప్రోలోనే ఈ వీడియో రికార్డ్ చేసే ముందు నేను కెమెరా ఓపెన్ చేసి సెల్ఫీకి స్విచ్ అయ్యి ఇక్కడ వాల్యూమ్ బటన్ ప్రెస్ చేస్తే నాకు 3 సెకండ్స్ టైమర్ రన్ అయ్యి సెల్ఫీ కూడా క్లిక్ అయింది. కానీ ఇప్పుడు మీరు గమనించినట్టయితే అదైతే మాత్రం పనిచేయడం లేదు, కానీ నా రెడ్మీ నోట్ 4లో అయితే మాత్రం ఇంకా పనిచేస్తుంది. ఇక్కడ మీరు చూడండి, నేను నా రెడ్మీ నోట్ 4 తీసుకున్నాను, తీసుకున్న తర్వాత కెమెరా ఓపెన్ చేశాను. ఓపెన్ చేసిన తర్వాత చూస్తున్నారు కదా నేను సెల్ఫీ కెమెరాకి స్విచ్ అయ్యాను. స్విచ్ అయిన తర్వాత ఈ విధంగా వాల్యూమ్ బటన్ ప్రెస్ చేస్తున్నాను. ప్రెస్ చేస్తే మీరు స్క్రీన్పై గమనించవచ్చు మనకి 1, 2, 3 సెకండ్స్ రన్ అయిన తర్వాత, టైమర్ రన్ అయిన తర్వాత ఫోటో క్లిక్ అయిందనమాట. బ్యాక్ కెమెరా కూడా పనిచేస్తుందేమో చూద్దాం. నేను బ్యాక్ కెమెరాకి స్విచ్ అవుతున్నాను, స్విచ్ అయిన తర్వాత వాల్యూమ్ బటన్ ప్రెస్ చేస్తున్నాను, ఇక్కడ కూడా మనకు పనిచేస్తుంది. కానీ ఎందువల్ల తెలియదు, కొన్ని నిమిషాల ముందు అయితే మాత్రం ఇది రెడ్మీ నోట్ 5 ప్రోలో కూడా పనిచేసేది, ఇప్పుడు నాకు ఫ్రంట్ కెమెరా పనిచేయడం లేదు. బ్యాక్ కెమెరాకి పనిచేస్తుందో లేదో చూద్దాం. బ్యాక్ కెమెరాకి స్విచ్ అయిన తర్వాత నేను ఇక్కడ వాల్యూమ్ బటన్ ప్రెస్ చేస్తున్నాను, ఇక్కడ నాకు జూమ్ మాత్రం పనిచేస్తుంది అనమాట. దీనికి సంబంధించి ఏమైనా సెట్టింగ్స్ నా ఫోన్లో చేంజ్ అయ్యి ఉండొచ్చు, ఎనివే అది నేను తర్వాత చెక్ చేసుకుంటాను. కానీ అన్ని ఫోన్స్లో అయితే మాత్రం ఈ వాల్యూమ్ బటన్ ప్రెస్ చేస్తే 3 సెకండ్స్ టైమర్ రన్ అవుతుంది, సెల్ఫీ లేదా బ్యాక్ కెమెరాతో ఫోటో క్లిక్ అవుతుంది అనమాట. మీరు రెడ్మీ నోట్ 4లో చూసారు కదా, ప్రస్తుతానికి రెడ్మీ నోట్ 5 ప్రోలో అయితే నాకు పనిచేయడం లేదు, మీకు పనిచేస్తుంది లేదో కామెంట్ చేయండి. ఇక కెమెరాలో నెక్స్ట్ అప్డేట్కి వచ్చేసరికి నేను సెల్ఫీ కెమెరాకి స్విచ్ అవుతున్నాను. స్విచ్ అయిన తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా పోర్ట్రేట్ మోడ్ సెలెక్ట్ చేస్తున్నాను. సెలెక్ట్ చేసి ఇక్కడ డెప్త్ ఎఫెక్ట్ దగ్గర ట్యాప్ చేసినట్టయితే మనకి ఈ విధంగా బ్యూటీ ఎఫెక్ట్ ఎంత కావాలో సెలెక్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఇప్పుడు మీరు ఆఫ్ కూడా చేసుకోవచ్చు అనమాట, ఇంతకుముందు మనకు ఆఫ్ ఉండేది కాదు, ఇప్పుడు మనం ఆఫ్ కూడా చేసుకోవచ్చు. ఇక సెల్ఫీ కెమెరాకి సంబంధించిన టైమర్ ఉంది కదా, ఆ ఫీచర్ అయితే మాత్రం నాకు బాగా నచ్చింది. మీరు ఆ ఫీచర్ గురించి ఏమనుకుంటున్నారో తప్పనిసరిగా కామెంట్ చేయండి. ఇంకా నేను ఏమైనా ఫీచర్స్ మిస్ చేశాను అనుకుంటే తప్పనిసరిగా కామెంట్ చేయండి, వీడియో చూసే వాళ్ళందరికీ కూడా హెల్ప్ అవుతుంది. ఇక ఈ కొత్త ఫీచర్స్ గురించి అందరికీ తెలిసేలా తప్పకుండా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ వచ్చి అప్డేట్స్ అని మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్స్ అలాట్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.